హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి అంటే గ్రాండ్ మాస్టర్ పుషింగ్ టిప్స్ అనమాట. సో అంటే ఇవాళ వచ్చేసి మనకి ర్యాంక్ సీజన్ అయితే ఎండ్ అయిపోయింది. సో సీజన్ 17 ఎండ్ అయిపోయి మనకు ఇప్పుడు సీజన్ 18 అయితే వచ్చేసింది. సో ఇప్పుడు వరకు మన తెలుగులో చాలా మంది గ్రాండ్ మాస్టర్ అయ్యారు. సో వాళ్ళందరికీ సో హ్యాపీ ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ బ్యాండ్ వచ్చేసి కాబట్టి. సో మళ్ళీ ఇప్పుడు కూడా పుష్ చేసే వాళ్ళు ఎవరికి ఉంటే సో ఆల్ ది బెస్ట్ గైస్. సో మంచిగా వెళ్ళండి. సో ఈసారి కూడా ర్యాంక్ పుష్ చేసుకుని అండ్ వచ్చేసి గైస్, ఇందులో వచ్చేసి టిప్స్ అంటే ఏంటంటే సో గ్రాండ్ మాస్టర్ డైరెక్ట్గా వెళ్ళిపోతారని చెప్పేసి టిప్స్ అయితే కాదు. సో వచ్చేసి ఏంటంటే సో సర్వైవ్ స్కిల్స్ అనమాట. సో అంటే ఎట్లా సర్వైవ్ చేయాలి, ఒకవేళ మన స్క్వాడ్ మొత్తం చనిపోతే సో మనం సింగిల్గా ఉంటే ఎట్లా అంటే సర్వైవ్ చేయడానికి లేదంటే టిప్స్ అనమాట. సో అంటే హైడ్ అవుతాయి అనమాట. సో హైడింగ్ ప్లేస్లు సో నేను ఆల్రెడీ చాలాసార్లు పెట్టాను. సో ఇప్పుడు వచ్చేసి మీకు యూజ్ అవుద్దేమో అని చెప్పేసి, అంటే మన ఛానల్లో కొత్త యూజర్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అనమాట. సో ఇదైతే టిప్స్ వచ్చేసి చాలా మందికి యూజ్ అవుతుంది కదా. సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ వచ్చేసి కుదిరితే వెళ్తాకి ట్రై చేయండి. వన్ డే అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సో గ్రాండ్ మాస్టర్ పుష్ వచ్చేసి వన్ డేలో అయితే చాలా ఈజీ. సో వన్ డే తర్వాత వెళ్ళాలంటే కొద్దిగా మీకు ఇబ్బంది అవుద్ది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే సో వన్ డేలో వెళ్ళిపోయి చూపించేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మీరు చక్కగా ఆడితే సో ఒక్క మ్యాచ్ కూడా మైనస్ పడకుండా మీరు స్టార్ట్ చేసుకుంటే సో మార్నింగ్ 10 కల్లా అయితే గ్రాండ్ మాస్టర్లో ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి గ్రాండ్ మాస్టర్ అంటే ఓ స్కోర్ కాదు కదా, సో ఇన్ని స్టార్లు రావాలి అనేమి ఉండదు. సో ఎవరైతే హీరోయిక్లో టాప్ 300 మెంబర్స్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి గ్రాండ్ మాస్టర్ అనమాట. సో టాప్ 300 ఓకేనా. సో స్కోర్ అంటే ఇంకా టాప్ 300. సో ఇప్పుడు కానీ మీరు కానీ స్టార్ట్ చేస్తే ర్యాంక్ పుషింగ్ సో మీకైతే ఈజీ అయిపోయిద్ది. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్. సో గైస్, ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే సో చాలామంది ఇక్కడ దిగుతాం కదా, ఏంటంటే రిమ్నామ్లో దిగుతాం మనం. రిమ్నామ్లో అంటే సో అంటే ఇది ఎండింగ్లో ఉంది కదా. సో ఇక్కడ అంటే సర్వైవ్ చేసే వాళ్ళు చాలామంది ఇక్కడ దిగుతారు. సో ఇక్కడ వచ్చేసి మీకు బెస్ట్ హైడింగ్ ప్లేస్ అని అంటే సో అంటే ఒకవేళ మన స్క్వాడ్ మొత్తం చనిపోయే సో మనం కానీ ఒక్కళ్ళమే కానీ మిగిలి ఉంటే సో ఇక్కడ వచ్చేసి ఒక చెట్టు ఎక్కొచ్చు. సో అది వచ్చేసి అప్పుడు అంటే మీరు క్లైమ్ చేయండి. సో ఏంటంటే సో ఈజీగా అంటే ఒకవేళ మన ఇంకా ఒక స్క్వాడ్ వస్తుందంటే సో ఈజీగా అయితే తప్పించుకోవడానికి అనమాట. ఇది చాలా యూజ్ అవుద్ది. సో ఏం లేదు కదా, ఒక్కటి మాత్రం గుర్తించుకోండి. సో ఇక్కడ ఉంది కదా సో ఇది నది, సో అంటే దీని పక్కనే అనమాట, దీని పక్కనే చెట్టు ఇది. సో ఏం లేదు, సింపుల్ ఇది. డబల్ జంప్ చేసుకుంటే చాలు. జంప్ అక్కడి నుంచి పైకి వచ్చి జంప్ చేస్తే ఇక్కడ మీరు వచ్చేసి చెట్టు పైకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడైతే మ్యాక్స్ ఎవడు గమనించాడు అసలుకి, సో మన వీడియోస్ చూసేవాళ్ళు తప్ప. సో ఇది టిప్ నెంబర్ 1 అనమాట. సో అంటే సర్వైవింగ్ స్కిల్స్ ఓన్లీ. సో సర్వైవ్ అనమాట. సో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మొత్తం వరుసగా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటా. సో ఇది కానీ మీకు కానీ నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి గాయస్. దిగేటప్పుడు ఇట్లా దిగమాకండి. సో దిగేటప్పుడు కూడా దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. సో మళ్ళీ మీరు కూర్చుని కింద దిగితే మాత్రం సో ఈజీగా కిందకైతే వచ్చేస్తారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో ట్రిప్ అయితే వెళ్ళిపోతాం గైస్. హంగర్ దగ్గరలో ఉన్నాయన్నీ చూపిస్తున్నా. సో మొత్తం అన్ని ర్యాంక్ పుషింగ్ టిప్స్ అనమాట. సో మీరు సర్వైవ్ అవుతాకి ఈజీ ఉంటుంది అనమాట. సో ఆకాష్ ఫాస్ట్గా ఆకాష్ అక్కడ కూర్చో, ఈ మోన్లో కూర్చో చెప్తా. ఈ మోన్ కూర్చో. సో ఇది వచ్చేసి ఏంటంటే సో మనకి మీ టీమ్మేట్ అవసరం లేదు, సోలో కూడా యూజ్ అవుద్ది. సో ఎందుకంటే టీమ్మేట్ అవసరం లేదు గైస్. ఇక్కడ వచ్చేసి మీరు వెహికల్ ఏదైనా పార్క్ చేసి ఆ వెహికల్తో అన్న ఎక్కేసి వచ్చేచ్చు అనమాట పైకి. సో దీనిపై కూడా ఇది కూడా ఒక ర్యాంక్ పుషింగ్ టిప్పే. సో ఎందుకంటే మీరు గన్స్ తెచ్చుకుని దీనిపైన ఉండిపోవచ్చు. సో ఇక్కడ పాన్ అయిపోతే సో మొత్తం పడుకుని పోతే ఇంకా అంత వ్యూ అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు కూడా ఇక్కడ ఉన్నట్టు మీరు. సో పెద్ద పట్టించుకోరు. ఇది కూడా వచ్చేసి మీకు ఒక సర్వైవ్ స్కిల్లే. సో అంటే సర్వైవ్ అవ్వచ్చు మంచిగా. సో ఈజీ అంటే ఈజీ. సో ఇక్కడ హంగర్ నాకు తెలిసిన ఇన్నే గైస్. సో ఇక్కడ అయిపోయింది. అందుకేసి ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే సో కొత్త క్యారెక్టర్ వచ్చింది కదా, కే క్యారెక్టర్. అది మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఎందుకంటే ఇందాక నుంచి చూసిన కింద నాకు ఎంత బ్లడ్ అయితే పోయిందో సో ఒక్కసారి నేను మేక్ యూజ్ చేయలేదు. సో మొత్తం ఈ క్యారెక్టరే ఆటోమేటిక్గా మొత్తం ఫుల్ అయిపోతుంది బ్లడ్. సో ఓకే, నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది కూడా అంటే దగ్గరగా హంగర్లు దగ్గరలోనే. సో ఇది వచ్చేసి మీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. సో యూజ్ అవుద్ది. సో అది కూడా చూపించేస్తాను, ఒక నిమిషం ఆగండి. ఇక్కడ మనకి ఎదురు కనపడుతుంది సార్ ఆ ఇల్లు అనమాట. ఈ ఇంట్లో వచ్చేసి ర్యాంక్ పుషింగ్ టిప్ అనమాట. సో ఇవన్నీ నాకు ఎట్లా తెలుసు అంటే సో ఒకప్పుడు నేను ర్యాంక్ పుషింగ్ సో సీజన్ 10 అంటే వచ్చినప్పుడే సీజన్ 10 సీజన్ 11 అవన్నీ గ్రాండ్ మాస్టర్ అనమాట. సో అంటే సీజన్ 14 అయితే టాప్ అంటే గ్లోబల్లో కూడా ఉండే. సో అవన్నీ మీకు కావాలితే స్క్రీన్ షాట్లు ఇక్కడ పెడతాను. ఆకాష్ ఇటు పక్క రాకాష్ ఇటు పక్క వచ్చి నా వైపు వచ్చి అక్కడే ఉండు. ఏహే దాస్ ఇక్కడ కూర్చో చెప్తా. అటుపక్క వెళ్ళి కూర్చో. సో ఓకే గైస్, ఇది వచ్చేసి అంటే మనకి ఇక్కడ నాకైతే ఫ్రెండ్ ఉండే కాబట్టి వెళ్ళిపోతున్నాను ఈజీగా. సో ఫ్రెండ్ లేకపోయినా సరే మీరు పైకి వచ్చేవచ్చు అన్నమాట. సో ఎందుకంటే అది మీరు ఆ చెక్క పైకి వెళ్ళి నుంచుని అటు ఇటు పక్క వచ్చేయచ్చు. సో ఇది కూడా మీకు ర్యాంక్ పుషింగ్కి బాగా యూజ్ అవుతుంది. సో చూసారా, నేను లేను అక్కడ నేను లేను కదా ఆకాష్ సపోర్ట్ కింద. వచ్చేడు పెద్ద మనిషి కింద అడిపోయాడు. సో ఇది కూడా ఒక టిప్పే గైస్, సో మీకు యూజ్ అవుద్ది. సో బరాబర్ సో యూజ్ చేసుకోండి ఈ టిప్స్ అని, ఎందుకంటే మొత్తం సో సరౌండింగ్స్లో మీరు స్క్వాట్స్ తెచ్చిపోయినా కానీ మన వాళ్ళు ఏమన్నా అయిపోతే సో మీకు అనేవి ఇవి చిన్న టిప్స్ చాలా అంటే చాలా యూజ్ అవుతాయి అనమాట. సో ఓకే గైస్, సో నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ టిప్స్ నాకు తెలిసినంతవరకు ఇక్కడ ఇంకా హంగర్లో ఉన్న టిప్స్ అని చెప్పేశాను. సో ఇంకేమైనా మిస్ అయితే మీకు పార్ట్ 2 కలితే పార్ట్ 2 కూడా చెప్పండి. సో పొరగాటిలో టిప్స్ కూడా పెడతాను కావాలంటే. ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ ప్లస్ ఏంటంటే సో ఇక్కడ నుంచి మనకి ఐ మీన్ ఇంకా రాదనమాట. సో అంటే కలహారీ ఇంకా ర్యాంక్లో రాదని చెప్పేసి అన్నారు, మరి వస్తో రాదో తెలియదు మరి నాకు క్లారిటీగా. సో వచ్చేసి ఇంకా నెక్స్ట్ టిప్లో కలుద్దాం గైస్. ఇది వచ్చేసి మొత్తం మన హ్యాంగర్లో ఫుల్ ఓకే హ్యాంగర్లో మొత్తం ఉన్న టిప్స్ అని చెప్పేసాను. సో ఇప్పుడు వచ్చేసి ఇంకోసారి అయితే వెళ్ళిపోతున్నా పీక్ దగ్గరికి. సో ఓకే గైస్, ఈ ట్రిప్ వచ్చేసి ఏంటంటే సో ఇది వచ్చేసి మనకి పీక్ దగ్గరలో అనమాట. సో పీక్కి దగ్గర అండ్ వచ్చేసి కటాటవాకి దగ్గర సో కేప్లోనికి మొత్తం మిడ్ ఏరియాలో. సో ఈ టవర్ అంటే తెలుసు కదా, సో ఇది దీని దగ్గర అనమాట. సో టిప్ ఇది. సో ఇందాక మనం ఆల్రెడీ ఒక టవర్ ఎక్కాం కదా, సో అట్లాగే దీన్ని కూడా ఎక్కొచ్చు అనమాట. సో దానికి మొత్తం క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు పైకి వెళ్ళిపోగా ఏం చేస్తానంటే సో ముందైతే ఆ డ్రమ్ని అయితే పేల్చేయండి. అరే నేను ఉండగా పేల్చమని ఆకాష్, నేను లేకుండా డ్రమ్ని పేల్చమన్నా ఆకాష్, ఏమిరా ఆకాష్ ఏందిరా ఇది నీ పనులు. సో ఇక్కడ వచ్చేసానంటే సో మళ్ళీ మీరు అంటే ఇక్కడైతే నాకైతే నా ఫ్రెండ్ ఆకాష్ ఉన్నాడు కాబట్టి సో నేను పట్టించుకోను. సో గ్లూవాలే వేసి ఇక్కడ నుంచి డబల్ జంప్ వేసి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఉంటే. సో సోలోగా ఉంటే ఏం చేస్తారంటే సో ఫస్ట్ వచ్చి ఇదైతే ఎక్కండి. సో ఇది ఎక్కాక ఇక్కడ నుంచి ఆ డ్రమ్ పైకి అయితే మీరైతే జంప్ చేయొచ్చు అనమాట. సో డ్రమ్ పైకి జంప్ చేసి మీరైతే ఒక నిమిషం ఏ జంప్ బటన్ క్లిక్ అవుతలే. ఓకే అరే ఆకాష్ ఇంకేం చేయలేం కాదు, ఆగాగు వీడి జంప్ బటన్ నొక్కుంటా ఒక్క నిమిషం ఆగాగు. ఓకే సో ఇక్కడ వచ్చేసానంటే సో మీ ఫ్రెండ్ ఉంటే సో మీ ఫ్రెండ్ అక్కడ కింద కూర్చోబెట్టి సో డబల్ జంప్ నొక్కేయండి. సో మీ ఫ్రెండ్ కానీ లేకుంటే మాత్రం ఈ డ్రమ్ పై ఎక్కేసి ఈ డ్రమ్ నుంచి ఇది కాదు ఈ గ్లూవాల్ పైకి ఎక్కేసి సో అంతే ఇంకా ఈజీ అనమాట. సో పైకి వచ్చేసి ఇక్కడైతే మొత్తం సెటిల్ అయిపోండి, చక్కగా పడుకోండి. సో ఎనిమిది కూడా మిమ్మల్ని చూసుకోడు. సో అంటే ఇక్కడ ఈ ఏరియాలో మీకు కానీ జోన్ వస్తే సో ఇదొకటి మీకు ప్లస్ అనమాట. సో మొత్తం చుట్టూ కటాటువా కేప్లోనికి మొత్తం అన్నిటికీ మధ్యలో ఇది. సో మీకు ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఒక కానీ మీకు కానీ యూజ్ అయితే లైక్ అయితే కింద అయితే ఒక కామెంట్ అయితే పెట్టి అంటే చిన్న లైక్ అయితే కొట్టండి నాకు కొద్దిగా, అంటే అంటే నేను చెప్పినట్టు యూజ్ అయింది కదా అని చెప్పేసి నాకు చిన్న హ్యాపీ అయితే ఉంటుంది అనమాట. సో ఓకే ఇంకోటి ట్రిప్ వచ్చేసాను. ఓకే గైస్, ఈ ట్రిప్ వచ్చేసి ఎక్కడ అంటే సో వచ్చేసి షిప్ యార్డ్ దగ్గర అనమాట. సో షిప్ యార్డ్ అంటే మీకు మొత్తం సెంటర్ ఏంటంటే సో ఎక్కడ మిల్లో దిగినా సరే ఇటు బుల్సాలో దిగినా సరే సో ఇది మీకు ట్రిప్ అనేది యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ చనిపోయినా సరే ఒకవేళ మీరు సర్వైవ్ చేయకుండా సరే సో ఇవన్నీ వచ్చేసి మీకు సర్వైవింగ్ స్కిల్స్ అనమాట. సో అంటే సో మన వాళ్ళు చనిపోయినా సరే మనం ఉన్నా సరే సో ఎట్లా సర్వైవ్ చేయాలని చెప్పేసి. ఓ సారీ గైస్, నాకు బై మిస్టేక్ గమ్మున అక్కడ గ్లోవల్ అయితే ఎక్కి ఐ మీన్ వదిలేసాను. సో ఇది వచ్చేసి ఎట్లా అంటే సో మొత్తం మీకు అయితే క్లారిటీగా అయితే ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుద్ది. సో ఇంటిపైకి వెళ్ళిపోవచ్చు, అది కూడా ఎట్లా ఈ వీడియో మొత్తం సారీ ఇక్కడ చూసుకోండి నేను ఏం చేస్తానో సేమ్ ఇంతే గైస్. సో ఇక్కడ వచ్చేసి మీరు పైకి స్టార్టింగ్ నుంచి ఉన్నాక సో ఇక్కడ నుంచి ఒకేసారి మీరు అంటే పరిగెట్టే సింబల్ నొక్కేసి ఒక్కసారి అక్కడికి వెళ్ళాక అంటే ఈ ఎడ్జ్లో కాదు కానీ మీరు జంప్ బటన్ నొక్కి సరిగ్గా అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. సో ప్లేస్ అవుతారు అక్కడికి వెళ్ళిపోయి. అరే యార్ నేను జంప్ బటన్ నొక్కలేదు, సో ఏం పర్లేదు గైస్. సో మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంది. సో అంటే కొన్నిసార్లు అంతే సో క్లిక్ అవ్వదు, అంటే ఐ మీన్ మనం క్లిక్ చేయం. సో అంటే ఇక్కడ బాగా ఇది అంటే టెన్షన్ వస్తుంది అన్నమాట. సో టెన్షన్ వల్ల సో చాలామంది క్లిక్ చేయాలన్నమాట. సో కొంచెం చూసుకోండి. సో ఒక ఎడ్జ్లోకి వెళ్ళగానే సో జంప్ బటన్ నేను ముందే జంప్ బటన్ నొక్కి పట్టుకుంటా. ఓకే సో గైస్, ఇక్కడైతే మనం వచ్చేసాం. సో ఇక్కడ వచ్చేసాక దీనివల్ల యూజ్ అంటే ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ కూడా సేమ్ ఎక్కడ చూసినా సరే సో ఇక్కడ షిప్ యార్డ్లు ఎక్కువ ఎనిమిస్ దిగినా సరే సో గన్స్ తీసుకుని కాబట్టి మీరు పైకి వచ్చే మీ టీమ్మేట్కి సపోర్ట్ ఇవ్వచ్చు. మీరు ఇక్కడ నుంచి మీ టీమ్మేట్కి ఈజీగా అంటే ఈజీగా సపోర్ట్ ఇవ్వచ్చు. సో ఒకవేళ రష్ జరుగుతున్నా సరే ఇలా అని మీ సర్వైవింగ్ కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి టిప్ వచ్చేసి. అండ్ ఇంకోటి ఏంటంటే సో మనకి ఈ మధ్య రీసెంట్గా లాంచ్ ప్యాడ్స్ అయితే వచ్చినాయి కదా, సో లాంచ్ ప్యాడ్స్తో వాటిలో కూడా మీకు ఏం ట్రిక్స్ కావాలంటే సో కింద అయితే మీరైతే కామెంట్ చేస్తే నేనైతే మీకు తగ్గ అంటే మీకు ఎటువంటి వీడియో ఐ మీన్ ఇంకా టిప్స్ కావాలి సో కింద అయితే మీరైతే కామెంట్ చేయండి. సో నేను పార్ట్ 2 కూడా చేస్తాను. సో ఇంకా అంటే చాలా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకోటి సెకండ్ టిప్ ఉంది, సో అది కూడా చూసేద్దాం. అది కూడా అంటే మనకి ఈ దగ్గరలోనే సో షిప్ యార్డు ఈటి దగ్గరలే. అండ్ ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కేసి ఐ మీన్ ఆల్లో అయితే పెట్టుకోండి. సో అందుకేసి చూపిస్తా గైస్. సో ఒక్క నిమిషం ఆగండి, ఈలోపు నేను అంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. సో వీడియో అయితే ఆఫ్ చేస్తున్నా గైస్, వద్దులే వెళ్ళిపోతాం ఒక్క నిమిషం దాందేముంది. సో ఎట్లా వెహికల్ ఉంది కాబట్టి వెళ్ళిపోవచ్చు. సో ఈ టిప్ చేసే మాత్రం సో ఏం చేస్తారంటే మీరు వెహికల్ వేసుకుని రావద్దనమాట. సో వెహికల్ వేసుకుని కాకుండా సో నార్మల్గా అయితే రండి. సో వెహికల్ ఎక్కడ అంటే వెహికల్ యూస్ చేయొద్దు, ఎందుకంటే వెహికల్ ఇక్కడ ఉంటే సో వాళ్ళకి డౌట్ వచ్చేదనమాట. సో వచ్చేసి ఇది టిప్స్ ఏంటంటే సో ఇక్కడ మనం హైడ్ అవ్వచ్చు వాటర్లోనగా. అంటే ఇది ఇంతకు ముందు ఉండే, సో ఇప్పుడు వర్క్ అవుతుందంటే, సో ఓ బాయ్ సాబ్ ఇప్పుడు వర్క్ అవుతాక లేదు ఇప్పుడు. సో ఇది వచ్చేసి ఏంటంటే, సో ఇక్కడ ఎవరు అంటే చూడరు గైస్. సో ఎందుకంటే మొత్తం ఇది కూడా మీకు హైడింగ్ ట్రిప్ అనమాట. సో ఇది ఒకటే కాదు, సో ఒకవేళ జోన్ ఇటు పక్క వస్తే, సో ఇటు పక్క వెళ్ళిపోయి అంటే యారో సింబల్ ఉంటాయి కదా, సో యారో సింబల్లోకి వెళ్ళిపోతే మూలంలోకి అయితే వెళ్ళిపోయి కూర్చోవచ్చు. సో ఇక్కడ మొత్తం మీకు ఒకవేళ జోన్ ఈ సరౌండింగ్లో వస్తే, సో మీకు చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది. సో ఒకవేళ మిమ్మల్ని ఒకవేళ ఎనిమిది కొడుతున్నా సరే, ఒకవైపు గ్లూవాల్ వేసుకుంటే, సో ఇంకో వైపు అసలు వ్యూ ఉండదు కాబట్టి, సో మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మొత్తం మనకి యారో షేప్ కాబట్టి, సో ఇక్కడ చాలా బాగా సర్వ్ అయితే అవ్వచ్చు. అండ్ వచ్చేసి ఇక్కడికైతే మీరు ఎప్పుడైనా సర్వై చేద్దామని చెప్పేసి వస్తే మాత్రం ఇక్కడ వెహికల్ మాత్రం వేసుకుని రావద్దు. అండ్ వచ్చేసి ఇక్కడ ఇంకో ట్రిప్ ఉంది కదా, అది వచ్చేసి సారీ ట్రిప్ అన్న నాకు ట్రిక్ సారీ ఆ ట్రిక్ వచ్చేసానండి. సో ఇక్కడ మూలన అయితే వెళ్ళిపోవచ్చు, ఇది కూడా ఇంకో ట్రిక్కే. సో ఇవన్నీ ట్రై చేయండి కదా, సో మీకు కానీ బాగా ఐ మీన్ పీకల్ దాకా వస్తాయి అంటే మన వాళ్ళు చనిపోయి టీమేట్స్ చనిపోయి, సో మీకు తప్పదు. ఇంకా గ్రాండ్ మాస్టర్ పుష్ చేస్తున్నాం, సో మనకు అసలు మైనస్ పడకూడదు. సో +1 అన్నా పర్లేదు, సో -1 మాత్రం పడకూడదు అనుకుంటే మాత్రం. సో ఇవన్నీ టిప్స్ అని యూజ్ చేసుకుని ఇది కూడా వచ్చేసి మీరు ఎప్పటి నుంచి యూజ్ చేస్తారంటే, సో మీరు డైమండ్ 3 డైమండ్ 2 ఉన్నప్పటి నుంచి అయితే ఇవి సర్వైన్ స్కిల్స్ మీకు అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఎందుకంటే మీరు ప్లాటినం ఇట్లాడిపోయి మైనస్ పెద్ద ఎక్కువ పడదు. అండ్ ఈలోపే మీరు రష్ చేసి ఒక 2-3 కిల్స్ కొడితే అక్కడ మొత్తం ఈక్వల్ అయిపోయింది మీకు. సో ఓకే, ఇది వచ్చేసి ఇంకొక ట్రిప్ ఉంది, అది వచ్చేసి లాస్ట్ అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ది అదొక ట్రిక్ ఉంది, అది కూడా వచ్చేసి సో మీకు చూపిస్తాను. వచ్చేసి మనకి కటాటువా దగ్గర అనమాట. సో అది కూడా ఏంటంటే, సో ఒక చెట్టు ఎక్కొచ్చు. సో అదే మీకు ఎక్కువ చూపిస్తాయి. సో వచ్చేసి ఇంకోటి ఏంటంటే, సో ఇందులో మీకు పార్ట్ 2 కావాలనుకుంటే మాత్రం సో మెసేజ్ అయితే పెట్టండి, సో కింద కామెంట్స్ చేయండి. సో అయితే పక్కా చేస్తాను మీకోసం, ఎందుకంటే చాలా హైడింగ్ ప్లేస్లు ఉన్నాయి. సో ర్యాంక్ పుషింగ్ వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఒక లైక్ అయితే వేసేయండి. సో మీకు ఇందులో ఒక ట్రిక్ యూజ్ అయినా సరే సో ఒక లైక్ అయితే కొట్టండి. సో మీరు కొట్టే లైకే కొద్దిగా నాకంటే మళ్ళీ నెక్స్ట్ ఏదైనా వీడియో చేయాలంటే కొద్దిగా ఇన్స్పిరేషన్ కింద అనమాట. సో ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి నేను పాయింట్ పెట్టుకుంటా. సో మళ్ళీ నేను దారి తప్పి వెళ్ళిపోతాను ఎటోగటు. సో గైస్ ట్రిక్ అయితే వచ్చేసి ఎక్కడంటే, సో ఇది వచ్చేసి మనకి పోచినోకు దిగినా సరే, లేదంటే ఇటు మనం వెబ్ సైడ్ దిగినా సరే. ఒక్క నిమిషం మీకు మొత్తం సరౌండ్ చూపిస్తాను. ఇది వచ్చేసి కటాటువాస ట్రిక్ వచ్చేసి, సో అంటే పోచినోకు మొత్తం దగ్గర కదా, సో అన్నిటికి ఇది మధ్యలో అనమాట. సో వచ్చేసి ఏంటంటే దీని ఇక్కడ ఈ ట్రిక్ ఏంటంటే, సో ఒకవేళ మీరు డుయో ఉంటే సో మీ ఫ్రెండ్కి ఇక్కడ కూర్చోబెట్టి సో అతని పైన మీరు నుంచుంటే మీకు డబల్ జంప్ చూపిస్తుంది. లేదు బ్రో మీ సింగిల్ ఉన్నాం బ్రో, సో సోలోలో స్క్వాడ్ అండ్ సోలోలో పుష్ చేస్తాం అనుకుంటే, సో ఇక్కడ వచ్చేసి మీరు ఒక గ్లూవాల్ అయితే వేసేయండి. సో గ్లూవాల్ వేసుకుని గన్కి మీరు ఇక్కడ ఏంటంటే, సో మీ ట్రిప్స్ అన్ని ఇవన్నీ యూజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, సో సైలెన్సర్ మాత్రం మెయిన్గా పెట్టుకోండి. సో ఎందుకంటే సో మీరు ఎక్కడున్నా కొడుతున్నారో సో వాళ్ళు తెలియదు కదా, సో అందుకని చెప్పి సైలెన్స్ అయితే యూజ్ చేయండి. సో అక్కడ గ్లూవాల్ ప్లేస్ చేశాక సో మీరు ఇక్కడ నుంచి లాంగ్ జంప్ చేయండి. లాంగ్ జంప్ ఓకే వచ్చేసాం, ప్లేస్ అయిపోయాం. సో ప్లేస్ అయ్యాక సేమ్ ఇంతకు ముందు ఎక్కడ చూసాం చెట్టు సేమ్ అంతే అనమాట. సో ఈ చెట్టు పైకి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా. సో ఇది కూడా మీకు యూస్ఫుల్, చాలా యూజ్ అవుద్ది. సో ఎందుకంటే ఇక్కడ చాలాసార్లు జోన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఆగండి, ఒక ఎనిమిది వస్తున్నాడు, ఒక్క నిమిషం. ఆడెవరు మాస్టర్లో వచ్చాడు, ఆడు వెళ్ళిపోతున్నాడు. అసలు వాడికి ఈ మ్యాప్తో సంబంధం లేదు వాడికి. సో ఇది వచ్చేసిందంటే, సో మీకు చాలాసార్లు ఈ ఏరియా అంటే ఎక్కడ వస్తుంది అంటే, సో ఈ కింద ఉన్న ఇళ్ళ దగ్గర వస్తుంది జోను, సో లాస్ట్ జోను. సో అటువంటి టైంలో మీకు అయితే బాగానే యూజ్ అవుద్ది. సో ఎందుకంటే లాస్ట్ జోన్లో ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు, సో ఎవరి కాలే జోన్లోకి వెళ్ళిపోదాం ర్యాంక్ పుష్ చేద్దాం అనే ఆలోచనలో ఉంటారు కాబట్టి, సో మిమ్మల్ని పెద్ద పట్టించుకోరు అనమాట. సో ఇంకొక ట్రిప్ ఉంది, సో ఆ ట్రిప్ వచ్చేసి మళ్ళీ ఇంకొక గ్లూవాల్ కావాలి. సో ఆ గ్లూవాల్ మనకి ఫాస్ట్గా వచ్చేస్తే బాగుండు, వచ్చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక్క నిమిషం ఇది ఆన్ చేద్దాం, ఈలోపు మనకి హెల్త్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంకో ట్రిక్ వచ్చేసానండి. సో ఇది వచ్చేసి మళ్ళీ ఈ టవర్ కూడా మనం అయితే క్లైమ్ చేయొచ్చు. సో ఇది కూడా ఎట్లా అంటే, సో ఇంతకుముందు మనం 2 టవర్లు ఎక్కాం కదా, సో ఇది కూడా అంతే అనమాట. సో ఈ టవర్ కూడా అంతే ఎక్కచ్చు. సో దానికి సంబంధించి నాకు ఒక గ్లూవాల్ అయితే కావాలి. సో గ్లూవాల్ వచ్చాక మళ్ళీ వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో అవసరం లేదు, గ్లూవాల్ అయితే వచ్చేసింది. సో మనకి పెట్టి ఉండటం వల్ల సో చాలా యూజ్ కాదు. ఎందుకంటే గ్లూవాల్ మనకి ఇచ్చి పాడేస్తాను అనమాట. సో ఎప్పుడు కలితే అప్పుడు గ్లూవాల్ ఇస్తూనే ఉంటుంది మనకి పిచ్చిముండా. ఇదిగో సారీ, నేనైతే కెట్టి పెట్టుకున్నా, మామూలుగా అయితే పెంగ్విన్ కదా. సో ఎందుకంటే కెట్టి ఎందుకు పెట్టినా అంటే, సో మామూలుగానే పెట్టేసుకున్నా అంటే ఈ కెట్టిని పెట్టుకుని దాని స్కిల్ మాత్రం ఇది పెంగ్విన్ పెట్టుకున్నాను అనమాట. సో గ్లూవాల్ వస్తుంది, ఒక్క నిమిషం వచ్చేసింది. సో ఇది కూడా ఇంతకే. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రెండ్ సపోర్ట్ ఉండాలి. సో ఫ్రెండ్ సపోర్ట్ లేకున్నా అంటే ఇక్కడ మాత్రం మనకు మాత్రం పక్కా ఫ్రెండ్ అయితే అవసరం అనమాట. సో ఎందుకంటే ఇక్కడ వాడిని మీ ఫ్రెండ్ని అక్కడ కూర్చోబెట్టండి. సో ఇక్కడ కూర్చోబెట్టి సో మీ ఫ్రెండ్ పైకి అయితే మీరు వెళ్ళి సో డబల్ జంప్ నొక్కితే సో మీరు దీనిపైకి వెళ్ళిపోతారు. సో అంతా ఇంకా లేదనుకుంటే సో మీరు అంటే ట్రై చేయొచ్చు. సో ట్రై చేస్తే ఇదైతే మీరు ఎక్కొచ్చు అనమాట. సో అంటే చిన్న గ్లూవాల్స్ ఉంటాయి చూసారా, సో అంటే గ్లూవాల్ మీరు కొద్దిగా కిందకి వేసుకోవాలి. సో నేను ఆ ఉద్దేశంతో లేను, ఇంకా నాతో పాటు ఆకాష్ నడమని చెప్పేసి నేను గమ్ముని వేసాను. సో నాకు అసలు ఆ థాటే లేదు కాబట్టి, సో ఇది చేసి మీకు యూజ్ అవుద్ది. సో ఏం చేస్తానంటే, సో ఇక్కడ మీ ఫ్రెండ్ అయితే కూర్చోబెట్టండి. సో మీ ఫ్రెండ్ బ్యాగ్ అయితే వెళ్ళి డబల్ జంప్ మొక్కితే మీరు గ్లూవాల్ మీద హిట్ అవుతారు. సో ఇంకా గ్లూవాల్ మీద హిట్ అయ్యాక సో అక్కడ నుంచి మీకు తెలిసిందాక సో ఇందాక నేను 2 వీడియోలు చూపించాను, సారీ ఆల్రెడీ 2 టవర్లకి చూపించాను. సో ఓకే గైస్, ఇంకా ఈ వాళ్ళకి అయితే వచ్చేసి ఇయ్య అనమాట. సో టిప్స్ అండ్ ట్రిక్స్ సో మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి ర్యాంక్ పుషింగ్ కాబట్టి. సో మీకు ఇందులో ఒక్కటి యూజ్ అయినా సరే మీరైతే ఒక లైక్ అయితే వేసి అండ్ ఒక షేర్ కూతే షేర్ పైన షేర్ లేకపోయినా పర్లా. సో ఇంకా మన ఛానల్ కావాలి కొత్త కోసం సో సబ్స్క్రైబ్ చేసుకుని గైస్, ఇంకా అందరికీ బబ్బాయ్. సో మళ్ళీ రేపు పొద్దున అయితే సో మీకు కావాలంటే పార్ట్ 2 కావాలి సో మెసేజ్ పెట్టి నేను ట్రై చేస్తాను. మీకు ఎందులో కావాలంటే అందులో నేను చూసి పెడతాను అనమాట. సో ఎందుకంటే చాలా టిప్స్ ఉన్నాయి, సో అవన్నీ మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇంక అందరికీ బబ్బాయ్.